రాష్ట్రంలో అయితే కోవిడ్ విస్తృతం అనేది చాలా స్పీడ్గా జరుగుతోంది. దీనికి సంబంధించి అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఏదైతే నైట్ కర్ఫ్యూ అంటా ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఈ రోజు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవన్ పాస్ చేసిన పరిస్థితి, ఇవి ఎంతవరకు ఈ కరోనాని నియంత్రించడంలో తోడ్పడతాయంటారు, లేదంటే అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటే కరోనాని నియంత్రించే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు? ఈ రాష్ట్రము కరోనా విషయాన్ని చెప్పబోయే ముందు వైసీపీ పార్టీలో నిజమైన ప్రజల పరిపాలన జరగాలి, రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళాలి, ఓట్ క్యాచింగ్ పాలిటిక్స్, 5 ఇయర్స్ ఇదివరకు నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పంచవర్ష ప్రణాళిక సంక్షేమ పథకాల పేరుతో ఎలక్షన్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తున్నాయి రాష్ట్రంలో. కానీ దీంట్లో ఇదేదో తప్పు జరుగుతుందని ఆవేదన చెందే రాష్ట్ర మంత్రులు, గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్నారు. కేశబాబు గారు, మీరు 10,000 పైన ఎప్పుడు దాటింది? మొన్న రోజు 23,800 దాటింది. నిన్నటి రోజున 20,034 కేసులు నమోదైనవి, అంటే సుమారు గంటకు 1,000 కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. నిన్న క్యాబినెట్ మీటింగ్లో మండల కేంద్రాలలో కోవిడ్ పరీక్షల సెంటర్లు పెడతామన్నారు, పరీక్షలను స్పీడ్ అప్ చేస్తామన్నారు, టీకాలు వేయడానికి అవసరమైతే సొంతంగా కొంటామన్నారు, ఆక్సిజన్ సప్లైకి విదేశాల నుంచి ట్రక్కులు దిగుమతి తీసుకొస్తామన్నారు. అంటే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారికి కోవిడ్ గురించి, దాని తీవ్రత గురించి తెలీదా? రోజు అప్పు చేయటము, పంపిణీ చేయటం, అప్పు చేయటము, పంపిణీ చేయటం ఇదేనా? దాని దృశ్యంతా మోడీ కనుసన్నల్లో ఉండటం, కేసుల నుంచి రక్షణ పొందటం, ఏ పరిస్థితుల్లో అయినా పదవీ చ్యుతులైతే రాష్ట్ర ప్రజలు నిన్ను ఒక దైవాంశ సంబుద్ధుడిగా చూసి ఒక హింస ప్రవృత్తికి సంబంధించిన ప్రేరేపణలు చేయటం, దానికి పథకాలు రచించుకోవటం, కక్ష సాధింపు రాజకీయాలు చేయటం, ఇది ప్రభుత్వ సాధారణ ధోరణిగా కనపడుతుంది. అయితే వైసీపీ అంతా అదే ధోరణిలో ఉందని, అందులో ఉన్న నాయకులు అందరికీ నేను దీన్ని వర్తింపు చేయలేను. అద్భుతమైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, టీడీపీలో అయినా ఉంటారు, వైసీపీలో అయినా ఉంటారు, బీజేపీలో కూడా ఉంటారు, కాంగ్రెస్లో కూడా ఉంటారు. ఏదన్నా ఒక పార్టీ తప్పుడు రాజకీయాలు అనుసరిస్తుందంటే అందులో ఉన్న ప్రజలందరూ తప్పుడని అనుకోకూడదు. మీరు ఆలోచించడం ఏంది రాష్ట్ర ప్రభుత్వం? నిన్న ఏప్రిల్ మాసంలో 3,000 కోట్లు పంచారు. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, హాస్టల్సే లేనప్పుడు విద్యార్థులకి హాస్టల్స్ లేనప్పుడు నీ వసతి దీవెన ఎందుకు? కథ బుద్ధుడద్దు, వసతే లేనప్పుడు వసతి దీవెన ఏంటండి? కేశబాబు గారు సంక్షేమ పథకాలని 1,000 నోళ్ళ అభినందిస్తాం, ఎప్పుడు? నీ సామర్థ్యం ఉన్నప్పుడు. కానీ అప్పు చేసి పప్పు కూడా తిందాం అన్నాం, ఉన్న దాంట్లో పట్టడేసుకుని తిని బతికిద్దాం జనాన్ని అంటా. అప్పు చేసి పప్పు కూడా పంపకాలేంటి? నాకు ఒక్క మాట స్ట్రైట్గా చెప్పానండి, ఎవరు నేను? ఎనీ వైసీపీ లీడర్ వసతే లేనప్పుడు వసతి ఏంట్రా బాబు? 1,047 కోట్లు
ఇంకో 150 కోట్లు కలిపి 450 కోట్లు కలిపి జిల్లాకు 1 కోట్లు ఇస్తే ఎంటైర్ రెవెన్యూ డివిజన్స్ లో కోవిడ్ సెంటర్స్ పెట్టచ్చు. ఏ రాష్ట్రంలో విజ్ఞాన్ కాలేజీకి బ్రహ్మాండమైనటువంటి హాస్టల్స్ ఉన్నాయి, భాష్యం కాలేజీకి బ్రహ్మాండమైన హాస్టల్స్ ఉన్నాయి, చైతన్య కాలేజీకి బ్రహ్మాండమైన హాస్టల్స్ ఉన్నాయి, నారాయణ కాలేజీకి బ్రహ్మాండమైన హాస్టల్స్ ఉన్నాయి, ఆ రూముల్లో మంచాలు ఉన్నాయి. బుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర పాలకులకి బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతున్నాను. అసలు కొద్దో గొప్ప గుర్తింపు కలిగిన రాజకీయ నాయకులందరూ, ఎమ్మెల్యేలందరూ తమ తమ కాన్స్టిట్యూన్సీస్ లో తమ పార్టీల్లో తెలిసిన ప్రజలకి బెడ్షిప్ ఇవ్వడానికి 24 గంటలు పనిచేస్తున్నారండి. హాస్పిటల్స్ లో రికమెండేషన్స్ ఎలా ఉన్నాయి? మీకేం కర్మ వచ్చిందిరా బాబు? సెల్ఫ్ క్వారంటైన్ సెంటర్స్ అంటున్నారు, ఆ సెల్ఫ్ తీసి క్వారంటైన్ సెంటర్లు పెట్టు, ఈ కాలేజీలు హాస్టల్స్ తీసుకో, పోయినసారి టిట్కోళ్ళల్లో పెట్టావు కదా, బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాయి కదా. ఏం ప్రభుత్వం ఇది? గుడ్డి దర్బార్ అంటున్నాను, గుడ్డి దర్బార్. ఇది ప్రజా సంక్షేమమా? బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ లేక అల్లాడిపోతూ ఉంటే నువ్వు నీ రాజప్రసాదంలో కూర్చొని నీ డబ్బు పంపిణి, దానికి అడ్వర్టైజ్మెంట్లు, నీ గోలే గోల తప్ప. ఇంకా చంద్రబాబు నాయుడు మీద, గత ప్రభుత్వం మీద పడేటట్టు అనుకో, అయిపోయింది కదా 2 ఇయర్స్. నువ్వు చెప్పిన మాటలు అమలు జరుపు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.